ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో టీటీడీఈఓ సమీక్ష సమావేశం, అభివృద్ధి పనులపై చర్చ, అధికారులకు సూచనలు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో ఖనిజ తోటోత్సవం, నడిబావి వద్ద స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. శ్రీ వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం, తిరుపతిలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. అనంతపురం జిల్లా గణాంక సౌధలో నెలవైన పురాతన ఆలయం శ్రీ గురుదక్షిణామూర్తిగా పరమేశ్వరుడి అనుగ్రహం, ప్రత్యేక కథనం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తిరుమల తిరుపతిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. అనంతరం ఆయా విభాగాల పనితీరును పరిశీలించి తగిన సూచనలు చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఖనిజ తోట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారి విలాసం కోసం నిర్వహించే ఉత్సవమే ఖనిజ తోటోత్సవం. పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామివారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి భాజా భజంతరిల నడుమ ఊరేగింపుగా దక్షిణమాడ వీధిలోని పాత టీటీడీ కార్యాలయానికి వేంచేపు చేశారు. అక్కడ నడబావిలో పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి కలశ పూజ, కలశ స్థాపన, పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం రోడ్డులో నెలవైన శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో సోమవారం చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఊంజల మండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వరదరాజస్వామివారిని కొలువు తీర్చారు. నవకలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను అర్చక స్వాములు భక్తులపై సంప్రోక్షణ చేశారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆ మంగళప్రదాయానికి కుంకుమ పూజలు జరుపుకుంటే సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల అచంచలమైన నమ్మకం. ఈ నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. అమ్మవారికి ఆరాధనలు పూర్తయ్యాక సహస్రనామాల సహితంగా శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేశారు. మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అశేషంగా భక్తులు అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. అలాగే కృష్ణా జిల్లా మవ్వ మండలం పెడసనగల్లులోని ఆశ్రమంలో చండీయాగం జరిగింది. లోక కళ్యాణార్థం ఋత్విక్కులు, వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజాదికలతో యాగాన్ని ప్రారంభించారు. శివలింగానికి పంచామృతాలతో నమక చమక సహితంగా అభిషేకాలు జరిపారు. ఆపై వేదోక్తంగా చండీ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. గురు సాక్షాత్ మహేశ్వరః అని వేదోక్తి. అంటే మానవాళికి జ్ఞానబోధ చేసే గురువులను అపర శంకరులుగా భావించాలని మన సనాతన సంప్రదాయం సూచిస్తోంది. మరి సాక్షాత్తు ఆ మహాదేవుడే గురువు రూపంలో అనుగ్రహించే అరుదైన రూపం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు. ఆ స్వామి నెలవైన పుణ్యధామాలు భక్తుల జ్ఞానప్రబోధిత దివ్యాలయాలుగా వెలుగొందుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం
గణాంక సౌధలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ఆలయం. ఎంతో పురాతన శైవ క్షేత్రంగా వినితికెక్కిన ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మేధా దక్షిణామూర్తి సద్గురు ప్రత్యగీశ్వరాయ నమః అని జగద్గురు ఆదిశంకరాచార్యులు ముముక్షువులకు జ్ఞానోపదేశం చేసిన ఈశ్వరుడి జ్ఞానరూపం దక్షిణామూర్తి స్వామివారిని స్తుతించారు. దక్షిణ అనగా జ్ఞానము, మూర్తి అనగా శరీరము అని అర్థం. జ్ఞానమునే శరీరంగా కలిగి దక్షిణ దిక్కుగా దర్శనమిచ్చే ఈశ్వరీయ రూపమే దక్షిణామూర్తి స్వరూపం. ఆ స్వామి శుభనామస్మరణే అనంతకోటి పుణ్యదాయకం. మరి దక్షిణామూర్తి దర్శన భాగ్యం లభించడమంటే అది ఇంకెంతటి అపురూప అవకాశమో కదా. అందుకే సనాతన సంప్రదాయాలకు ఆలవాలమైన మన దేవాలయాలలో, విశేషించి శైవ క్షేత్రాలలో దక్షిణామూర్తి స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికీ లభించేలా ఆలయాల నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. శివుడి జ్ఞాన స్వరూపం గురు దక్షిణామూర్తి స్వామివారిని మేధా సమేతంగా ఆరాధన చేస్తే సకల విద్యాప్రాప్తి కలుగుతుందని ఐతిహ్యం. అలా ప్రత్యేకంగా మనకు శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం అనంతపురం జిల్లా గణాంక సౌధ గ్రామంలో లభిస్తుంది. 15వ శతాబ్దం నాటి ఈ అరుదైన ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న గణాంక సౌధకు హిమాలయాల నుంచి ఓ సిద్ధయోగి వచ్చాడు. ఆయన త్రిమూర్తి స్వరూపంగా భాసిల్లుతున్న మర్రి వృక్ష ఛాయలో కఠోర ధ్యానముద్రలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు తమ రోజువారీ దైనందిన కార్యక్రమంలో భాగంగా కొంత సమయం ఆ మహాయోగిని సేవించేవారు. తర్వాత కొంతకాలానికి ఆ యోగి ఎవరికీ చెప్పకుండా ఓ సొరంగ మార్గం ద్వారా గుహలోకి ప్రవేశించి ఎంతసేపటికి బయటకు రాలేదు. దాంతో కొందరు స్థానికులు ధైర్యం చేసి ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించారు. వారు ఎంత దూరం ప్రయాణించినా సొరంగ మార్గం అవతల వైపు వారికి కనిపించలేదు. అలాగే ఆ యోగి జాడలు కూడా వారికి లభించలేదు. దాంతో వారంతా ఆ యోగి ఎవరో కాదు, సాక్షాత్తు జ్ఞానరూపమైన మహాదేవుడి దక్షిణామూర్తి స్వరూపమే అని భావించి ఆ సొరంగ మార్గంలో ప్రతిరోజూ దీపారాధనలు చేసేవారు. ఈ అద్భుతమైన స్థల ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న బుక్కరాయి సముద్రం పాలకులు బుక్కరాయలు ఇక్కడ శ్రీ మేధా సమేత దక్షిణామూర్తి స్వామివారి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిపించినట్లు ఐతిహ్యం. గణాంక సౌధ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ప్రశాంత వాతావరణంలో విశాలమైన రాతి స్తంభాలతో ఆకర్షణీయంగా నిర్మితమై ఉంది. ముఖమండపం, అర్ధమండపం అనే రెండు భాగాలుగా విలసిల్లుతున్న ఆలయ ప్రాంగణంలో గర్భాలయంలో శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మేధా సమేతంగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు, పక్కనే వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటారు. ఆరు బయట శ్రీ అభయాంజనేయ స్వామివారి ఉపాలయం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని వేప, రావి, మర్రి వృక్షాల చెంత నాగశిలలకు ప్రత్యేక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. రాతి స్తంభాలపై విజయనగర రాజుల శిల్పకళా చాతుర్యం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంటుంది. ఎంతో అరుదుగా దర్శనమిచ్చే దక్షిణామూర్తి ఆలయాలలో అతి పురాతనమైన సేవక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంతపురం జిల్లా గణాంక సౌధ శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. బొబ్బిలి వీణ సంగీత వాద్యాలలో విశిష్ట స్థానాన్ని పొందినది వీణ. వీణల తయారీకే ఒక గ్రామం అంకితమైందంటే ఆశ్చర్యం కలగక మానదు. విశిష్ట భౌగోళిక గుర్తింపుతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన బొబ్బిలి వీణల తయారీపై ప్రత్యేక కథనం బొబ్బిలి వీణ మీ ఆధ్యాత్మిక విశేషాలలో ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటలకు వీక్షించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుచానూరు క్షేత్రంలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. అమ్మవారిని సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ చల్లని తల్లి గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గుంటూరులో కొలువైన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారికి మొక్కుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా స్వామివారికి అర్చనలు ఆరాధనలు పూర్తి చేసి సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే జిల్లాలోని అమరావతి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజాదికాలను భక్తులు కన్నులారాగాంచి తన్మయత్వం చెందారు. ఆలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభానికి భక్తులు ప్రదక్షిణలు చేసి తరించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతనమైన ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రజిత కవచ ధారణ చేసి వివిధ సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. పిఠాపురం కోటగుమ్మ వద్ద కొలువైన శ్రీ గణేష ఆలయంలో మూషిక వాహన సేవ జరిగింది. స్వామివారిని చక్కగా అలంకరించి గరిక పూజలు చేశారు. మూషిక వాహనంపై స్వామివారిని వేంచప్ చేసి హారతులిచ్చారు. రాపూర్లో గంగమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని కళ్యాణ వేదికపై ఆశీనులను చేసి పట్టు వస్త్రాలు పరిమళ భరిత పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం కలశస్థాపన, విశ్వక్సేనారాధన, పుణ్యాహ్వాచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ తదితర క్రతువులను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపి స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అతి పురాతన కోటి నవదుర్గ ఆలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు భక్తులు అమ్మవారి ప్రతిమకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ ముట్లను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. యజ్ఞోపవీత ధారణ, కంకణధారణ తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అలాగే సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో పుష్పార్చన జరిగింది. నిత్య పూజలు నిర్వహించాక అర్చకులు స్వామివారికి వేడుకగా పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో దశకోటి కృష్ణ మంత్రజప మహాయాగం ఘనంగా ముగిసింది. లోక కళ్యాణార్థం 2 రోజుల పాటు నిర్వహించిన ఈ యాగంలో చివరి రోజున ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చారు. సహస్ర నామాలను పారాయణం చేస్తూ వర్ణమయ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. హోమగుండానికి పూజాదికాలు చేసి హోమాలు జరిపి వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముక్కామల గ్రామంలో జాతర సందర్భంగా తీర్థం జరిగింది. తీర్థంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు చేసి నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన విశేష సేవల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. అధిక జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి బృహత్మూర్తికి అభిషేక ఆరాధనలు నిర్వహించి నివేదనలు అర్పించారు. ఆ తరువాత ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవం జరిపారు.
భక్తులు పవనసుతుని సేవించి తన్మయత్వం చెందారు. అలాగే నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించారు. ముచ్చటైన పల్లకీపై కొలువు తీర్చి అంతరాలయ ప్రదక్షిణ చేసి హారతులిచ్చారు. అదేవిధంగా నంద్యాలలో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా వ్రతాలు జరిగాయి. గణనాథునికి విశేష అలంకారాలు ఆరాధనలు పూర్తయిన తరువాత భక్తులు స్వామివారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వ్రతాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవాలయంలో కుంకుమార్చన జరిగింది. అమ్మవారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. అర్చక స్వాములు శ్రీచక్రానికి కుంకుమ పూజాదికాలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను దర్శించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి చల్లని తల్లికి నివేదించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువైన పార్వతీపురం మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ప్రాతకాలమే అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపి ఆభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక గద్వాల జిల్లా మల్దకల్లో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. నిజామాబాద్లోని గణేష మందిరంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వినాయక స్వామివారికి మనోహరంగా అభిషేకం చేశారు. అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన చేశారు. ధూపదీప నివేదనలు అర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామంలో శ్రీ చెన్నరాయ స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందజేసింది. శ్రీదేవి భూదేవి సమేత చెన్నరాయస్వామి ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి పురవీధుల్లో ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి వేంచేపు చేశారు. యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం నామసంకీర్తనం కార్యక్రమం జరిగింది. కోయంబత్తూరుకు చెందిన మెట్టుపాలయం ఎన్ వాసుదేవన్ బృందం ఆలపించిన నామసంకీర్తనం భక్తుల్లో భక్తి భావాలను కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మేటు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.